హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ముల్తానీ మిర్చి సూప్ అండి. ముల్తానీ మిర్చితో మనం ప్యాక్స్ వేసుకుంటాం కదా, సో అలా వేసుకునే టైం లేని వాళ్ళకి, అందరి కోసానికి, చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి, టీనేజ్ వాళ్ళకి కూడా, ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే సూప్ అండి. చాలా మంచి సూప్ అన్నమాట, ట్యాన్ రిమూవ్ సోపు. స్కిన్ కూడా స్మూత్ అవుతుంది, బ్రైట్ అవుతుంది. ఇప్పుడు సమ్మర్ కదండి, స్కిన్ చాలా ఇచ్చింగ్, ఇరిటేషన్ చాలామందికి ఉంటుంది కదా, ట్యాన్ ఎక్కువైపోతుంది. అలాంటి వాళ్ళ కోసానికైతే చాలా మంచి సోప్ అని చెప్పొచ్చండి, ట్యాన్ పోవడానికి. ఇది స్కిన్ కూడా చాలా బాగా స్మూత్, చాలా స్మూత్గా అవుతుంది. ఇట్లా పట్టుకుంటేనే ఎంతో అందంగా అనిపిస్తుంది అన్నమాట, అంత మంచి సోపు. సో ఈ సోప్ ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తానండి. ఇంట్లోనే ఆర్గానిక్ సోప్ యూజ్ చేసుకోవచ్చు మనము, తప్పకుండా చేయండి మీరు. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ సోప్లో. సో మనకు కావాల్సింది ముల్తానీ మిర్చి అండి. బయట మనకి స్టోర్లో దొరుకుతుంది ముల్తానీ మిర్చి అని, అంటే ఎవరైనా ఇస్తారు మనకి షాప్లో. సో మనం ఒక బౌల్ తీసుకొని మనము ఒక 3 స్పూన్ ముల్తానీ మిర్చి తీసుకోవాలండి. ముల్తానీ మిర్చిలో చాలా మంచి గుణాలు ఉన్నాయండి. మన స్కిన్ని టైట్ చేయడానికి, స్కిన్ లూజ్ ఉన్న టైట్ అవ్వడానికి చాలా బాగా బెనిఫిట్స్ ఉన్నాయి. సో దాంట్లో మనం ఒక 3 స్పూన్స్ రోజ్ వాటర్ వేసుకోవాలండి. రోజ్ వాటర్ మొత్తం వేసుకొని అయినా సరే మీరు కలుపుకోవచ్చు, కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో 1/2 టీ స్పూన్ నేను హనీ కూడా యూజ్ చేశాను. హనీ వచ్చేసి స్కిన్ని చాలా అందంగా చేస్తుందండి, మన స్కిన్ టైట్ అవ్వడానికి చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది అది. సో ఆర్గానిక్ పసుపు అండి, మనం ముఖానికి పెట్టుకునే పసుపు, ఒక చిటికెడు వేసుకోండి. అట్లనే విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా వేసుకోండి. విటమిన్ ఈ క్యాప్సూల్ వచ్చేసి మనకి డార్క్ స్పాట్స్ ఇవన్నీ ఉంటే దాని మీద పోవడానికి ఫైట్ చేస్తుంది అన్నమాట. సో మొత్తం అన్నీ వేసుకొని నీట్గా కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి, లేకపోతే రోజ్ వాటరే అయినా సరే మీరు యాడ్ చేసుకొని మొత్తం పేస్ట్ లాగా కలుపుకోవాలన్నమాట. చాలా మంచి సోప్ అండి ఇది. అసలు మనకి బయట మార్కెట్లో ఇలాంటి సోప్స్ కూడా వచ్చాయి కదండి, చాలా రోజుల నుంచి ఉన్నాయి. సో మనకి మన కళ్ళతోని చేసి చూసి చేసుకున్న సోప్స్, ఆర్గానిక్ సోప్స్ చాలా ధైర్యంగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఫేస్కి. అంత ఈజీగా ఏదైనా నమ్మలేం కదా. సో మన చేతులతో మనం చేసుకున్నదైతే హ్యాపీగా పెట్టుకోవచ్చు. సో అలా మొత్తం నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక బేస్ సోప్ తీసుకోండి. బేస్ సోపు మనకి గ్లిజరింగ్ ఉండే తీసుకోండి, ఎందుకంటే గ్లిజరింగ్ ఉన్న సోప్ అయితే మన స్కిన్ చాలా బాగా ఉంటుంది అన్నమాట. చాలా లాంగ్ టైం వరకు రింకల్స్ రాకుండా ఉంటాయి గ్లిజరింగ్ ఉంటే మనకి. సో మనం దేంట్లోనే గ్లిజరింగ్ యాడ్ చేస్తాం ప్రతి సోప్లో కూడా కదా. సో అలా ముక్కలు కట్ చేసుకొని మనం డబుల్ హీట్ మెథడ్లో హీట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ వచ్చేసి స్లోగా పెట్టుకొని, హైలో పెట్టకండి, స్లోగా పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఒక 1 మినిట్లోనే మనకి సోపు మెల్ట్ అయిపోతుంది అన్నమాట, ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. ఫ్రెండ్స్, నేను సోప్ వీడియోలు చాలా చేశానండి మన ఛానల్లో ఉన్నాయి, ఒక్కసారి మన ఛానల్ వెళ్ళి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సో చూసారు కదా ఎంత చక్కగా మెల్ట్ అయిపోయిందో. మనకి ఇప్పుడు చాలామందికి కాలేజ్కి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళందరికీ ప్యాక్ మాస్క్ వేసుకునే టైం ఉండకపోవచ్చు మేబీ. సో అలాంటి వాళ్ళైతే ఈజీగా సోప్ అయితే ట్రై చేయొచ్చు కదా. సో అందుకనే నేను ఇలా సోప్, ముల్తానీ మిర్చి సోప్ చేసి చూపిస్తున్నాను అన్నమాట. చాలా మంచి రిజల్ట్ ఉన్నాయి, తప్పకుండా చేయండి. నేనైతే అదే సోప్ వాడుతున్నాను, అసలు నేనైతే ఊహించలేదు ఇంత మంచి రిజల్ట్ వస్తాయని. కానీ చాలా బాగా ఓపెన్ పోల్స్ అయితే నాకు చాలా ఉన్నాయండి, అవన్నీ అయితే నీట్గా పోతున్నాయి, చాలా స్మూత్గా అనిపిస్తుంది కూడా. సో ఇలాగ ముల్తానీ పేస్ట్ అంతా దాంట్లో వేసుకొని మొత్తం నీట్గా మిక్స్ అయిపోవాలండి. అలా మిక్స్ చేసుకోండి, గ్యాస్ ఫ్లేమ్ ఆపేసుకొని మిక్స్ చేసుకోండి. అలాగే వదిలేయకండి, గట్టిగా అయిపోతుంది. సో మనం ఒక 1 మినిట్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు పక్కన తీసేసుకుందామండి. సిలికాన్ మోల్ ఒకటి తీసుకోవాలి, సిలికాన్ మోల్ ఉంటే తీసుకోండి, లేకపోతే మనకి ఇంట్లో ఏవైనా చిన్న బౌల్స్ ఉంటాయి కదండి, ఆ బౌల్స్లో కొంచెం కోకోనట్ ఆయిల్ అప్లై చేసి మనం సోప్ రెడీ చేసుకోవచ్చు అనమాట. సో ఈ సోప్ వచ్చేసి మనకు ఒక 4-5 అవర్స్ బయటనే ఉండాలండి. బయట ఉంటేనే మనకి ఈ సోపు రెడీ అవుతుంది అన్నమాట. ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టద్దు, ఈ సోపు మెల్ట్ అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెడితే. సో ఒక 4 అవర్స్ పెట్టాలండి బయట. 4 అవర్స్ పెడితే గట్టిగా సోప్ వచ్చేస్తుంది, అస్సలు మనకి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదండి. ఈ సోప్ యూజ్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది, చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి, చాలా బాగుంది సోప్ అయితే. నేనైతే అదే యూజ్ చేస్తున్నాను, మంచి రిజల్ట్ ఉన్నాయి. చూసారు కదా నేను ఒక 4 అవర్స్ తర్వాత సోప్ చేసి
తీసి చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా సోప్ వచ్చేసిందో. ఇన్స్టెంట్గా గ్లో వస్తుంది తెలుసా, మన హ్యాండ్స్ కానీ ఫేస్ కానీ చాలా. నేను ఇప్పుడు మీకు లైవ్లోనే చూపిస్తాను నా చేతులు వాష్ చేసి ఎంత బాగా గ్లో వచ్చేస్తాయో. అసలు నేను అనుకోలేదు ఇంత బాగా రిజల్ట్ వస్తుంది. సోపు ప్యాకే బాగుంటుందేమో అనుకున్నాను అనమాట. సరే చూద్దాం మార్కెట్లో అయితే ఎలాగో ముల్తాని మిట్టి సోప్స్ ఉన్నాయి కదా, అది మనమే చేసి చూస్తే ఎలా ఉంటుందో రిజల్ట్ అనే ఉద్దేశంతో చేశాను. కానీ చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. 100% నేను ఈ సోప్ని యూజ్ చేయడానికి చెప్తాను. చాలా బాగుందనమాట. మీరు కూడా తప్పకుండా యూజ్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కూడా చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నేను ఇంకా చాలా వీడియోస్ చేయడానికి కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. నాకు కూడా అరే చాలామందికి నచ్చుతున్నాయి నా వీడియోస్ అని ఒక ధైర్యం వస్తుంది నాకు. సో తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో నా ఛానల్లో చాలా బ్యూటీ టిప్స్, ఇంకా చాలా సోప్స్ ఉన్నాయండి. ఒక్కసారి నా ఛానల్లో వెళ్ళి చూడండి. మీకు ఏ సోప్ కావాలంటే ఆ సోపు మీరు రెడీ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో తప్పకుండా నా ఛానల్ని చూడండి, చాలా ఉన్నాయి వీడియోస్. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేసి చెప్తే నేను అలాంటి వీడియోస్ కూడా పెడతానండి. చాలామందికి కొంచెం ఈ సమ్మర్లో మాయిశ్చరైజర్ గురించి కూడా అడుగుతున్నారు. సో నేను వాళ్ళ గురించి కూడా కొన్ని వీడియోస్ చేస్తున్నాను, చేసి పెడతానండి. తప్పకుండా నా ఛానల్ని చూసి, నా వీడియోస్ చూసి లైక్ షేర్ కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.